Namaste, welcome to Offbeat News. Ivalti Vartalu Chadavagane, newspaper Pakkana Pettestam. Aa tarvata Dani Aneka Rakaluga, Upayoginchukuntam. Tarvata Ammestam. Kani, aa newspaper Edo O Roopamlo, Intloki Vastundi. Newspaper waste paper ga mari, mana daggaraku chere kramamlo, manaku aneka rogalanu antistondi. Pranalaku pramadam techipettondi. Vignanam, samacharam andinchina paper nu, tarvata ahara padarthalato kalipi, mana chetiki teesukovadamante రోగాలను కొని తెచ్చుకోవడమే ఈ ముప్పును దరి చేరనియవద్దని ఆహార భద్రత ప్రమాణాల సంస్థ మరోసారి హెచ్చరించింది విజ్ఞానం సమాచారం ఇచ్చిన తర్వాత ఆ న్యూస్ పేపర్ ను పనికిరాని వస్తువుగానే చూడాలి అందులో ఆహార పదార్థాలు ఉంచడం బయటి నుంచి న్యూస్ పేపర్లలో ఆహారాన్ని తెచ్చుకోవడం మనిషిని రోగిష్టిగా మార్చే ప్రమాదం ఉంది న్యూస్ పేపర్లో ఉంచిన ఆహారం తినడం వల్ల క్యాన్సర్ తో పాటు అనేక రకాల రోగాల బారిన పడే అవకాశం ఉంది న్యూస్ పేపర్లకు వాడే ఇంక్ ఆహార పదార్థాలతో కలిసి శరీరంలోకి చేరడమే అనారోగ్యానికి కారణం ప్రింటింగ్ రంగు ఇంక్ పిగ్మెంట్లు కలిసి రోగాలు తెచ్చిపెడుతున్నాయి లోకి చేరుతున్నాయి ఇలా వార్తాపత్రికల్లో ఆహారం తినడం ఏమాత్రం మంచిది కాదని చాలా ఏళ్ల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి ఆహార భద్రత ప్రమాణాల సంస్థ FSSAI ఎన్నోసార్లు దీనిపై ప్రజలను వ్యాపారులను హెచ్చరించింది
న్యూస్ పేపర్లలో ఆహారం తింటే ప్రమాదమని అసలు చాలా మందికి తెలియదు. ప్లాస్టిక్ వాడకంతో క్యాన్సర్ వంటి అనేక రకాల రోగాల బారిన పడే అవకాశం ఉందని అందరికీ తెలుసు. కానీ న్యూస్ పేపర్పై ఈ అవగాహన లేదు. మనకు నిత్యం అందుబాటులో ఉండటం, ఇంటిలోనూ బయట వీటి వాడకం సర్వసాధారణం కావడం ఇందుకు ప్రధాన కారణం. ఈ విషయం పక్కన పెడితే న్యూస్ పేపర్ ఫుడ్తో రోగాలు వస్తాయని తెలిసినా కూడా చాలామంది వాటి వాడకం ఆపడం లేదు. అదసలు పెద్ద సంగతే కాదన్నట్లు అటు వ్యాపారులు ఇటు ప్రజలు భావిస్తున్నారు. ఫలితంగా చాప కింద నీరులా న్యూస్ పేపర్ రసాయనాలు మనిషి ఆరోగ్యాన్ని కవళించి వేస్తున్నాయి. ఏ రకమైన ఆహార పదార్థాన్నైనా న్యూస్ పేపర్లో ప్యాక్ చేయొద్దని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక హెచ్చరికలు చేసింది. అలాగే న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన ఆహారాలు, నిల్వ చేసిన పదార్థాలను తినొద్దని ప్రజలను కోరింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ హెచ్చరిక చేయడం ఇదే మొదటిసారి కాదు. అనేక ఏళ్లుగా దీనిపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. అయితే ప్రజల్లో మాత్రం దీనిపై అవగాహన కలగడం లేదు. న్యూస్ పేపర్లో ఆహారాన్ని ప్యాక్ చేయడం అన్నది ఇప్పటిది కాదు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్న తేడా లేకుండా అన్ని చోట్ల వార్తాపత్రికల్లో ఇడ్లీ, దోశ, మసాలా వంటివి ప్యాక్ చేయడం సర్వసాధారణం. ఒకప్పుడు ఆ మాటకొస్తే ఇప్పుడు కూడా ప్యాకేజీ లేని నిత్యావసర వస్తువులను న్యూస్ పేపర్లలో చుట్టి ఇస్తూ ఉంటారు. చిన్న చిన్న దుకాణదారులు, చిన్న హోటళ్లు, తోపుడు బళ్లవారు న్యూస్ పేపర్లను భారీ ఎత్తున కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆహార పదార్థాలతో కలిపి మన ఇళ్లకు చేరే న్యూస్ పేపర్ అందరినీ రోగాల పాలు చేస్తోంది. అయితే చాలా మందికి అసలు ఈ విషయం తెలియదు. చెప్పాలంటే ప్రతి 10 మందిలో ఇద్దరికి మాత్రమే న్యూస్ పేపర్లో ఉంచే ఆహారంతో కలిగే అనర్థాల గురించి అవగాహన ఉంటుంది. ఈ తెలిసిన ఇద్దరికి కూడా న్యూస్ పేపర్ కు బదులుగా ఉపయోగించడానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఆహార పదార్థాలను వార్తాపత్రికల్లో చుట్టిస్తే వాటిని ప్రజలు తింటే ఏం జరుగుతుంది, ఎలాంటి రోగాలు వ్యాపిస్తాయి, ఎంత ప్రమాదకరంగా మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది అన్న వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున ప్రచారం నిర్వహించాల్సి ఉంది. అప్పుడే దీనిపై అవగాహన పెరుగుతుంది. 5 ఏళ్ల క్రితమే ఎఫ్ఎస్ఎస్ఏఐ దీనిపై నిషేధం విధించినా ఇప్పటికీ ఎలాంటి ఫలితం కనబడకపోవడానికి కారణం ప్రజలకు సమాచారం తెలియకపోవడమే. తాజాగా మరోసారి ఎఫ్ఎస్ఎస్ఏఐ దీనిపై హెచ్చరికలు చేసింది. దేశంలో ప్రజలు, చిన్న పెద్ద ఆహార విక్రేతలు అందరూ ఆహార పదార్థాలను ప్యాక్ చేయడానికి, వడ్డించడానికి, నిల్వ చేయడానికి, తినడానికి వార్తాపత్రికలు ఉపయోగించడం తక్షణమే నిలిపివేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈఓ జి కమలవర్ధన్ రావు కోరారు. వార్తాపత్రికలకు ఉపయోగించే ఇంక్లోని బయోయాక్టివ్ మెటీరియల్స్ ఆహారాన్ని కలుషితం చేస్తున్నాయని తెలిపారు. ప్రజా ఆరోగ్యం కోసమే ఈ హెచ్చరికలు చేస్తున్నామన్నారు. నిబంధనల కఠిన అమలుకు రాష్ట్ర ఆహార నియంత్రణ సంస్థలతో కలిసి పనిచేస్తామని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చట్ట ప్రకారం అనుమతించిన ప్యాకింగ్ మెటీరియల్ని ఆహార పదార్థాల కోసం ఉపయోగించాలని కోరుతోంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దీనిపై అవగాహన కార్యక్రమాలు రూపొందిస్తే ప్రజలకు న్యూస్ పేపర్లతో పొంచి ఉన్న ప్రమాదం అర్థమవుతుంది. ఈ విషయంపై విస్తృత ప్రచారం జరిగితే ఒకేసారి కాకపోయినా నెమ్మదిగా అందరిలో మార్పు వస్తుంది, ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతుంది.